हाय फ्रेंड्स, वेलकम बैक टू एसएस क्रिएटर्स। सो ई रोज वीडियो नेनु रीसेंट टू डेस ट्रिप की वेल्लबोतुन्न ट्रिप की एमेमी मेकअप प्रोडक्ट्स एसेंशियल पैक चेसे वीडियो चूपिंचुकुंटुन्नानु। सो ना तो पाटु मीरु कूडा स्टार्ट चेसी लेट्स पैक टुगेदर। सो फर्स्ट वच्चेसी नेनु सो मोस्टली एंटंटे मन कॉन्सेप्ट ओनली मोस्ट इंपॉर्टेंट प्रोडक्ट्स मन तीसुकेल्ते मन की ईजीगा उंटदि। सो अंदुकोसम मन की एसेंशियल्स ए तीसुकेल्तुन्नामु। सो एंत तक्कुव प्रोडक्ट्स तीसुकेल्ते अंत ईजी क्यारिंग उंटदि काबट्टि। सो अदि मेन कॉन्सेप्ट। सो इप्पुडु मनं వీడియోలోకి స్టార్ట్ చేసేద్దాం। సో ఫస్ట్ వచ్చేసి నేను ఈచ్ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్కటి ఇందులో పౌచ్లో పెట్టేస్తాను। సో ఫస్ట్ అయితే నేను టూ డేస్ ట్రిప్ కాబట్టి సో డెఫినెట్గా ఇది లేకపోతే అస్సలు లేను। ఇది వచ్చేసి మాయిశ్చరైజర్। సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మస్ట్ అండ్ యూజ్ మాయిశ్చరైజర్ ఇది। సో ఇది డెఫినెట్గా ఐ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మై ప్యాక్। సో నీట్గా అడ్జస్ట్ చేసేసాము। సో అది వచ్చేసి ఫస్ట్ ప్రొడక్ట్। అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి I must say after moisturizer I use this Pond's White Beauty। Every time I do my face wash the next product going to on my face is this Pond's White Beauty। So idu kuda nenu definitely pack cheseyali। So ee rendu most important essentials। So actually okaru request chesaru Pond's White Beauty gurinchi meer explain cheyandi ani। I am using it from since I can say 8 years। So definitely మీ కోసం వీడియో చేస్తాను। At the same time మీరు గాని ఇలా క్యారీ చేసేటప్పుడు పాండ్స్ వైట్ బ్యూటీ అంటే చిన్నది కొనుక్కోండి। సో ఈజీ క్యారింగ్ ఉంటుంది, నా దగ్గర ఆప్షన్ లేక ఈ పెద్దది పెట్టుకోవడం అవుతుంది। సో నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ మనం స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే టూ డేస్ ట్రిప్, అందులో హెవీ మేకప్స్ వేసుకోము। ఇదేంటంటే ప్రైమర్। సో మనం హెవీ మేకప్ వేసుకునేటప్పుడు ఫేస్ స్కిన్ పాడవకుండా, పోర్స్కి ఏం అవ్వకుండా ఇది ఒక లేయర్గా ఫామ్ చేస్తుంది। సో దీన్ని స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను। అండ్ ఇది కూడా వచ్చేసి ఫేషియల్ రిమూవర్, హెయిర్ రిమూవర్, ఫేషియల్ హెయిర్ రిమూవర్। సో ఇది కూడా నేను వద్దనుకుంటున్నాను। సో ఈ రెండు ఇక్కడ పెట్టేస్తున్నాను। అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది వద్దు, ఇదేంటంటే స్క్రబ్, ఫుడ్ స్క్రబ్, అది పెడిక్యూర్కి అలాంటికి పనికి వస్తుంది। సో ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ ఇల్ యూస్ చేసుకున్నాను కాబట్టి ఇది కూడా వద్దు। సో ఈ ఫోర్ ప్రొడక్ట్స్ మనం పక్కకు పెట్టేసాం। అండ్ దెన్ యా నేను బాడీ లోషన్ ఫారెస్ట్ ఎసెన్షియల్ యూస్ చేస్తాను కాబట్టి సో నేను బాడీ లోషన్ ఫారెస్ట్ ఎసెన్షియల్ యూస్ చేస్తాను కాబట్టి సో డెఫినెట్గా ఒక బాడీ లోషన్ని నేను తీసుకోవాలి। యాక్చువల్లీ ఈ సెటాఫిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఎందుకో నాకు ఇది కూడా తీసుకెళ్ళాలనిపిస్తుంది కాబట్టి తీసుకెళ్ళిపోతున్నాను। సో టూ డేస్ ట్రిప్కి ఇంత హెవీది తీసుకెళ్ళలేను కాబట్టి ఇది కూడా ఆపేస్తున్నాను, లేకపోతే ఇది కూడా చాలా ఇష్టమైన ప్రోడక్ట్ ఇది నాకు। మీరు ఇలాంటివి ప్యాకింగ్ కోసం అంటే స్పెషల్గా ప్యాకింగ్ టైమ్స్లో మీకు యూజ్ అవ్వాలి, ఎక్కువ ట్రావెలర్స్ అయితే మీరు చిన్న చిన్నవి కొంటే అంటే ఈజీ క్యారీగా ఈజీగా ఒక దాంట్లో పెట్టేసుకోవచ్చు। సో ఇవి ఈ ఫోర్ స్కిప్డ్। అండ్ దెన్ మిర్రర్ మనకి అవసరం లేదు, బికాజ్ మన హోటల్స్లో మిర్రర్ ఉంటుంది। ఇంకా తెలుసు కదా బయటకు వెళ్తే మనం సెల్ఫీ కెమెరాస్ అలా జస్ట్ అలా ఓపెన్ చేసేస్తాం కాబట్టి సో ఐ డోంట్ థింక్ సో వీ నీడ్ దిస్ మిర్రర్। సో స్కిప్పింగ్ ఆఫ్ మిర్రర్। అండ్ దెన్ ఐలైనర్, ఇది నా మస్ట్ గ్రో ప్రొడక్ట్, నా ఫేస్కి చాలా అందం ఇస్తుంది ఇది। సో అది అండ్ దెన్ హెయిర్ కండిషనర్, ఐ డోంట్ థింక్ సో ఫర్ టూ డేస్ ఐ విల్ బీ యూజింగ్ దిస్ హెయిర్ కండిషనర్, సో ఐఎమ్ టేకింగ్ ఆఫ్ దిస్. అలాగే ఇది వచ్చేసి లిప్ లైనర్, ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను, ఇది దిస్ ఈజ్ ఫ్రమ్ కలర్ బార్। ఇదేంటంటే మనకి లిప్కి ఒక అవుట్లైన్ అనేది ఇస్తుంది, సో మనం అవుట్లైన్ అనేది ఇచ్చేసిన తర్వాత లిప్స్టిక్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, సో అందుకు ఇది యూజ్ అవుతుంది। సో నా లిప్స్ దగ్గర స్ప్రెడ్ అవుతుంది ఉంటుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను, సో ఐఎమ్ యాడింగ్ దిస్ యాజ్ వెల్. అండ్ దెన్ ఒక సోప్. సో మనకి హోటల్స్లో ఇస్తారు సోప్స్, సో మీరు కానీ మంచి హోటల్స్లో ఉంటే మంచి ప్రోడక్ట్స్ ఇస్తారు, అదే కొంచెం తక్కువ చిన్న హోటల్స్లో ఉంటే ఏంటంటే మంచి మంచివి ఇవ్వరు, అలాంటి టైమ్స్లో మీరు ఇది ఒక సోప్ని క్యారీ చేయండి। సో రైట్ అట్ ద మూమెంట్ నాకు ఇది అవసరం లేదు, సో ఐఎమ్ జస్ట్ ఇగ్నోరింగ్ దాట్. అండ్ దెన్ పర్ఫ్యూమ్, సో ఇది నా ఫేవరెట్ పర్ఫ్యూమ్, దిస్ ఈజ్ జారా అండ్ 480 rupees, జారా నుంచి తీసుకున్నా, వెనీలా ఫ్లేవర్ అనమాట। సో ఇది కూడా నాకు ఇష్టం కాబట్టి నేను యాడ్ చేసేస్తున్నాను ఇందులో। సో నీట్గా ఆర్గనైజ్ చేయండి ఎందుకంటే అన్నీ పట్టాలి। అండ్ దిస్ ఈజ్ ద హెయిర్ సీరమ్, అండ్ యాజ్ సేమ్ ఐ డోంట్ థింక్ సో ఐ విల్ బి యూజింగ్ దిస్ అగైన్ ఫర్ 2 days, so I'm skipping this off. And then foundation, oh my god, this is again my recent purchase and really naaku chaala baa set ayindi idu aslo. I can see instant white toning anipistunnanu. So idu vachesi Maybelline Fit Me foundation. So a Pond's White Beauty anedi base ka apply chesi daan paina nenu idu apply chestunnanu anamata. So nen vaade color vachesi 115 Ivory.
సో యా ఇది వచ్చేసి 30 ml అండ్ 550 rupees. సో ఇది కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఐ షాడోస్ ఐ డోంట్ థింక్ సో విల్ బీ యూజింగ్ దిస్ ఐ షాడోస్ బికాస్ మన లిప్స్టిక్తో జస్ట్ అలా స్మచ్ చేసేసి మన ఐ రెప్పల పైన మనం అప్లై చేస్తే ఇట్స్ లుక్ లైక్ లిప్స్టిక్ అండ్ వెరీ గుడ్. సో మనమేమి పెద్ద షూట్స్ అలాంటివి లేనప్పుడు జస్ట్ ఫర్ 2 డేస్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ వీ డోంట్ నీడ్ ఆల్ దిస్ మేకప్. సో లిప్స్టిక్ని అలా పైన అప్లై చేసేయచ్చు నేను చూస్తున్నాను. అండ్ దీస్ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ నాకు ఎప్పుడైనా సన్బర్న్ అయ్యాను అనిపించినప్పుడు లేదా కొంచెం ఫేస్లో డర్ట్ అనిపించినప్పుడు నేను ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అప్లై చేస్తాను. జస్ట్ అలా ఓపెన్ చేసేసి ట్యాబ్లెట్ని ఓపెన్ చేసేసి అలా అప్లై చేయడమే. సో దిస్ ఈజ్ కంపల్సరీగా నాకు కావాలి. అండ్ దెన్ కాజల్ మస్ట్ అండ్ దెన్ మస్కారా సారీ ఐబ్రో పెన్సిల్. సో కాజల్ అండ్ ఐబ్రో పెన్సిల్ ఆర్ మస్ట్ ప్రొడక్ట్స్ ఫర్ మీ. సో ఐఎమ్ ప్యాకింగ్ బోత్ ద ప్రొడక్ట్స్. అండ్ దెన్ హైలైటర్ ఇదేంటంటే మనకి ఫేస్లో గ్లో ఇస్తుంది అంత అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అంది అంత అయిపోయిన తర్వాత దీన్ని అప్లై చేయాలి. సో మనకి ఏంటంటే మనం ఎక్కడెక్కడైతే అప్లై చేస్తామో అక్కడ కొంచెం మెరుస్తుంటుంది. మోస్ట్లీ ఇది చీక్ బోన్ దగ్గర అప్లై చేస్తారు. సో ఇది డైలమాలో ఉన్నాను, ఇది కొంచెం ఆపేద్దాం. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ లిప్స్టిక్ అగైన్ ఆల్డే మేట్. దిస్ ఈజ్ ఫ్రమ్ వెస్టిన్. సో వెస్టిన్ వెస్ట్ సైడ్లో స్టూడియో వెస్ట్లో కొన్నాను, వెరీ రీజనబుల్ ప్రైస్. సో ఇది మస్ట్ డైలీ వేర్గా క్రీమీగా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి దిస్ ఈజ్ అగైన్ ఫ్రమ్ మెబ్లిన్ కలబా. సో ఇది కూడా రెడ్ కలర్. సో అదేమో వచ్చేసి న్యూట్ కలర్, ఇది వచ్చేసి రెడ్ కలర్. సో ఈ రెండు నాకు చాలా ఇంపార్టెంట్ కలర్స్. షట్ ఓకే, లెట్ మీ ఫిక్స్ ఇట్, ఇట్స్ డన్. అండ్ దెన్ ఇది వచ్చేసి కన్సీలర్. మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో లేకపోతే ఏసిన్ మార్క్స్ ఉంటాయో దాన్ని కవర్ చేయడానికి. రైట్ నౌ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఏసిన్ మార్క్స్, సో ఐ డోంట్ థింక్ ఐ రియల్లీ నీడ్ దిస్. అండ్ దెన్ ఇది వచ్చేసి పీచ్ లిప్స్టిక్. నాకు ఇది ఇష్టం ఉండదు సో నేను ఇది స్కిప్ చేసేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి పింక్ లిప్స్టిక్, దిస్ ఈజ్ ఫ్రమ్ షుగర్. సో ఇది కూడా బాగుంటుంది కానీ నేను వేసుకునే అవుట్ఫిట్స్కి ఇది సెట్ అవ్వదు, సో నేను దీన్ని స్కిప్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఇది ఇస్టల్ ఉడర్. యాక్చువల్లీ ఇది ఒక ట్రీట్మెంట్, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను 1 week back. సో ఇదేంటంటే నైట్ టైం రిపేర్ స్కిన్ అని చెప్పేసి కొంచెం అడ్వాన్స్గా మాయిశ్చరైజర్గా నీట్గా కనిపించడానికి. సో ఐ థింక్ దీన్ని నేను యూజ్ చేయాలంటారా, ఆల్రెడీ చాలా ఫుల్ ఉంది కదా ప్యాక్లో, చూద్దాము. యాక్చువల్లీ ఇది కూడా ఆల్రెడీ దిస్ 2 slight pins. ఓకే, వీ డోంట్ నో ఏ టైంలో ఎప్పుడు అవసరం అవుతుందో. సో ఈ రెండు కూడా యాడ్ చేసేసాను. అండ్ దెన్ ఇది పెట్టచ్చు అంటారా, చూద్దాం. ఓకే, సో యాక్చువల్లీ ఇది నాకు అర్థం కావట్లేదు, స్టిల్ ఐ హ్యావ్ డౌట్ షుడ్ ఐ క్యారీ దిస్ ఆర్ నాట్, బట్ ఇట్స్ ఫైన్, లెట్స్ క్యారీ దిస్. ఓకే, సో ఐ కెప్ట్ దట్ యాజ్ వెల్. అండ్ దెన్ నెయిల్ పాలిషెస్ రెండు ఉన్నాయి, బట్ యాజ్ యూ నో డజంట్ రిక్వైర్ ఫర్ 2 డేస్, సో ఐమ్ జస్ట్ స్కిప్పింగ్ దెమ్. అండ్ దెన్ మస్కారా, ఐఎమ్ నాట్ ఎ మస్కారా పర్సన్, నాకు అంతగా ఏం నచ్చదు. అంటే ఎవ్రీ టైమ్ యూజ్ చేయను, ఓన్లీ అకేషన్స్కి మాత్రమే యూజ్ చేస్తాను, స్పెషల్ డేస్కి. సో డైలీ వేర్కి నేను యూజ్ చేయను కాబట్టి లెట్ ఇట్ గో. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ ప్యాక్ అండ్ ఐ థింక్ మై బ్యాగ్ ఈజ్ రాడీ. సో షుడ్ ఐ కీప్ దిస్ యాజ్ వెల్? వీఆర్ డన్. అండ్ మీకు ఈ బ్యాగ్ గురించి కూడా చెప్తాను. సో వీఆర్ గుడ్ టు గో. సో వీఆర్ డన్. సో దిస్ ఈజ్ మై మేకప్ పౌచ్ ఫర్ 2 డేస్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్. సో యా, సో చూడడానికి కూడా అంతేం అనిపించట్లేదు. యాక్చువల్లీ మోస్ట్ వెయిట్ వచ్చేసి ఈ రెండే తీసేసుకున్నాయి, మోస్ట్ ఆఫ్ ది స్పేస్ వచ్చేసి. సో ఈ రెండు కానీ మనం స్కిప్ చేసి చిన్నవి కానీ తీసుకొని ఉంటే ఇంకా నీట్గా ఉండేది, ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా అవుతాయి. బట్ స్టిల్ ఐ లైక్ ఐ కెప్ట్ ఎనఫ్ ఫర్ మై నీడ్. సో అదండి. అండ్ ఈ బ్యాగ్ గురించి మీకు కానీ నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలనుకుంటే దీన్ని నేను మినీ స్టోర్లో తీసుకున్నాను. సో మినీ స్టోర్ వచ్చేసి మనకి మాల్స్లో మోస్ట్గా అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా చిమ్కి ఇలా స్ప్రింకిల్స్ టైప్లో చాలా నీట్గా క్యూట్గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి సమ్ 250 rupees పడింది నాకు. సో బట్ స్టిల్ ఐమ్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఎ మంత్ అండ్ హాఫ్. సో యా, అండ్ మై బ్యాగ్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.